జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఫ్యాన్స్ ఉంటారు అనే సంగతి తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ ఆయనకు ఫాలోయింగ్ ఉంటుంది తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఒక ట్వీట్ పై తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది ఆ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వివరాల్లోకి వెళితే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ని అభినందిస్తూ మాటల్లో కాకుండా చేతల్లో చేతి చూపిస్తున్నారు అని ప్రశంసిస్తూ ఒక సందేశాన్ని ఆయన ట్వీట్ చేశారు ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు దీన్ని వీరు మాటల్లో కాకుండా చేతల్లో చేతి చూపిస్తూ ఉన్నారు మీ పరిపాలన ప్రభుత్వ తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకు అన్ని పార్టీలకు మార్గదర్శకం స్ఫూర్తిదాయకం మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ ప్రతిపక్షం అధికార పక్షం అనే తేడా లేకుండా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భాగస్వాములు అందరినీ ఉద్దేశిస్తూ వారికి సంక్షిత గౌరవం కల్పిస్తూ పవన్ కళ్యాణ్ తెలుగు తమిళ భాషల్లో తనదైన శైలిలో తన ట్వీట్లో ప్రశంసించారు అయితే తాజాగా తమిళనాడు శాసనసభలో జరిగిన సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ ప్రసంగిస్తూ ఈ ట్వీట్ గురించి వివరిస్తూ అధికారంలోకి రావడానికి మేము రాజకీయాలు చేయలేదు అలాగే అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు అనే మాటలను తాము చేతల్లో చూపిస్తున్నాము అని పవన్ కళ్యాణ్ తన ట్వీట్ ద్వారా తెలియజేయడం ఆనందకరమైన విషయం అని తెలియజేశారు దీంతో పవన్ కళ్యాణ్ ట్వీట్పై తమిళనాడు అసెంబ్లీలో జరిగిన చర్చ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మనసేన ఇది నిజమైన సేన భావజాలంతో వచ్చినటువంటి సేన దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్ మన న్యూస్ ఇది అందరికి కావాల్సింది అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్